తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగరం అవడంతో అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సేలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లో ఉన్నాం. మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆవిడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేడం, ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది? ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రెబల్గా వేశారు. ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని ఆవిడ చెప్తున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే తను హర్ట్ అయిన విషయం వాస్తవమే. ఎందుకంటే తను సిట్టింగ్ కార్పొరేటర్ కాబట్టి పూర్తి విశ్వాసంతో వారు ఉండే నాకే టికెట్ వస్తుందనే ఆశ వారికి ఉండే. సో వారిని కాదని ఇంకొకరికి ఇచ్చినప్పుడు డెఫినెట్గా వారికి బాధ ఉంటుంది. వారితో కూడా మాట్లాడాము, నవతారెడ్డి గారితో కూడా మాట్లాడాము. వారు కూడా కన్విన్స్ అయ్యారు. పార్టీ కోసం నేను పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఫస్ట్ కొంత తేరుకోవడానికి టైం సమయం పడుతుంది కదా, సో ఒకటి రెండు రోజులు వారు సమయం తీసుకొని వారు నిర్ణయాన్ని నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. నేను విత్డ్రా చేసుకుంటాను, పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను. పార్టీ ఏ అభ్యర్థిని అయితే నియమించిందో ఆ అభ్యర్థికి నేను పనిచేసి గెలిపిస్తాననే మాట వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏమి ఇబ్బందులు లేవు. అంటే బయట గల చెప్తున్నారు తప్ప నిజంగానే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఈ డివిజన్లో అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తుంది. ఏం చెప్తారు? దాన్ని ఈరోజు విత్డ్రా చేసుకోబోతుంది అని అంటేనే అదే సపోర్ట్గా మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు అంటే మీ ద్వారా కావచ్చు, ప్రెస్ ద్వారా కావచ్చు, తను విత్డ్రా చేసుకుంటున్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి మరి ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తారు. నవతారెడ్డి షీఈ్ నాట్ అవుట్ ఆఫ్ పార్టీ, షీఈ్ విత్ ఇన్ ద పార్టీ, రైట్? ఒకవేళ ప్రచారానికి రావడానికి ఇంకొక రోజు టైం పడుతుండొచ్చు, బట్ లెటర్ షీ విల్ జాయిన్ అస్, వీ హ్యావ్ దట్ హోప్. డెఫినెట్గా మాతో పాటు వస్తారు. మంజులా గారి గెలుపుకు నేను కృషి చేస్తాను, వారు మాట ఇచ్చారు కాబట్టి అది జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదైతే మొన్న వరదలు వచ్చినాయో, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాము, కార్లు పోతే కార్లు ఇస్తాము, బైకులు పోతే బైకులు ఇస్తామని చెప్పి అలివ్ గాని హామీలు ఇస్తున్నట్టు చాలామంది అనుకుంటున్నమాట. నిజంగానే అవి అలివ్ గాని హామీలు అనుకోవచ్చా? ఏం చెప్తారు ఒక ఎమ్మెల్యేగా? వాస్తవంగా చెప్పాలంటే ఏ మాట చెప్పినా చాలా పారదర్శకంగా చేసే పనితీరు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ది, కేసీఆర్ గారి ఒక అలవాటు. అంతే తప్ప అలవి కానీ ప్రామిసులు చేసే అలవాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కానీ లేదు. ఏం చెప్పాం, వరదలలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చాము. మొదలు డబ్బు రూపేనా ఇస్తూ ఉంటే వీళ్ళు ఓట్ల కోసం ఇస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుంటే సరే వాళ్ళకెందుకు కంటికింపుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మీ సేవా సెంటర్లో ఎవరు అప్లై చేసుకున్నా వారికి ఇస్తామని చెప్పాం. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ వచ్చేంత రోజు వరకు కూడా అందరూ అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ 10,000 ఇచ్చేది బరాబర్ ఇస్తారు. కానీ ఎక్కడ కూడా కారు పోతే కారు ఇస్తాం, బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని మాట ఎక్కడ కూడా చెప్పలేదు. అలవి కాని మాటలు వారు ప్రచారం చేసి ఏదో విధంగా దుష్ప్రచారం చేసి టీఆర్ఎస్ని తక్కువ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా బరాబర్ గెలిచే అవకాశం ఉంది. క్యాడర్ లేదు వాళ్ళకి, నోరు ఒకటే ఉంది. ఆ నోరుని వాడుకొని ఓట్లను డైవర్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు గెలవాలని ఆలోచించట్లేదు, ఇక్కడ ఓట్లు తగ్గించాలని ఆలోచన చేస్తున్నారు. అది ఏది బీజేపీ వాళ్ళ కుట్ర. నేను ఒకటే మాట అడుగుతున్నాను, సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, నేను మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాను. కిషన్ రెడ్డి గారు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో తానే ప్రతినిధిగా ఉన్నారు. మరి బీజేపీ ప్రతినిధిగా ఉండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మన బీజేపీ 6 సంవత్సరాలుగా ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ఈ 6 సంవత్సరాలలో హైదరాబాద్కి మీరు ఏం చేశారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకంటే ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మత విద్వేషాలు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప హైదరాబాదు విశ్వనగరంగా మార్చడానికి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని, కేసీఆర్ గారు సలుపుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని మీరు అడ్డుకున్నారు తప్ప అదనంగా కేంద్రం నుంచి హైదరాబాద్కు మీరు ఉరగబెట్టింది ఏంది, కట్టబెట్టింది ఏంది, మీరు తెచ్చిపెట్టింది ఏంది స్పష్టంగా మాట్లాడండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుబ్బాక విషయానికి వస్తే దుబ్బాకలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవంగా రామలింగారెడ్డి గారు చాలా ప్రజలకి చాలా దగ్గరగా పనిచేసినారు. కాబట్టి మరి ఎవరి దగ్గర పోయినా అన్న నువ్వు నా దగ్గర రావాలన్నా నేను ఓటేస్తా అనే పరిస్థితి ఉండేది. సుజాత గారు కొత్త వ్యక్తి కాబట్టి ఆమెకి ఇబ్బంది అయితే అవ్వచ్చు. దాంట్లో పెద్ద ఒక్క గెలుపు ఒక్కసారి గెలిస్తే అదో పెద్ద భారీ మెజారిటీ వచ్చినట్టు ఒక్కసారి గెలిస్తే ఇక ఆగుతలేరు, ఆకాశానికి ఎగురుతూ ఉన్నారు. రేపు జీహెచ్ఎంసీలో ఎవరేంటో ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తారు. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ 110 సీట్లు గెలుచుకుపోతా ఉంది. చివరిగా, చందానగర్ డివిజన్ ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు కాబట్టి ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా చందానగర్ డివిజన్ అభ్యర్థి మంజులా రఘునాథ్ రెడ్డికి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ అంటే జీహెచ్ఎంసీ పరిధిని బాగా అభివృద్ధి చేసింది. అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్తాం. రెండు,
ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే అభ్యర్థికి మనం ఓటేసుకుంటే నిధులు బాగా తెచ్చుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మూడో పాయింట్. రఘునాథరెడ్డి మంజులనాథరెడ్డి గారు ఎప్పుడు కూడా స్థానికంగా ఉంటారు, అందుబాటులో ఉంటారు, అందరికీ అవసరం వచ్చినా కనిపెట్టుకుని ఉంటారనే ఉద్దేశంతో. ఎందుకంటే వారు చదువుకున్నారు, వారి భర్త రఘునాథరెడ్డి గారు డివిజన్ ప్రెసిడెంట్గా చేసినారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కావాల్సిన సేవలు అందిస్తారనే ఆలోచనతోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఏదైతే శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లే కాకుండా ఈ చందానగర్లో కూడా భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రఘునాథరెడ్డి గెలవడం ఖాయమని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి.